నమస్తే అన్న అందరికీ నమస్కారం. రెక్కాడితే గాని డొక్కాడనే ప్రాణాలు. ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఎవరైతే కార్మికుడు గల్ఫ్కు వెళ్లే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీతాల్లో 30 నుంచి 50% తగ్గిస్తూ అయితే ఒక సర్క్యులర్ జారీ చేసిందని చెప్పి ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మందా భీమరెడ్డి గారి తెలపడం జరిగిందన్న. ఈ యొక్క సర్క్యులర్ 3 నెలల క్రితం జారీ చేసిందని చెప్పి దీనిపై అయితే కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ గారికి కూడా నేను లేఖ రాశానని చెప్పి ఇంకా ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పి ఆయన తెలపడం జరిగిందన్న. అలాగే కరోనా నేపథ్యంలో మనం చూసుకుంటే ఎంతోమంది భారతీయులు అలాగే గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు కోల్పోతే సరైన తిండి లేకుండా ఉంటే విమాన ఛార్జీలు తగ్గించేది పోయి విమాన ఛార్జీలు అధికంగా పెంచేయడం జరిగింది. అలాగే ఇండియాలో దిగిన తర్వాత క్వారంటైన్ ఛార్జీలు కూడా అధిక వ్యయం పెట్టి అయితే ఛార్జీలు వసూలు చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికులందరూ డిమాండ్ చేయాలని చెప్పి ఆయన అయితే కోరడం జరిగిందన్న. ఏదో మనము ఇండియాలో బతకలేక ఇలా గల్ఫ్ దేశాల బాటన పడుతూ ఉంటే గల్ఫ్ దేశాల నుంచి ఎటువంటి ప్రతిపాదన అయితే రాలేదన్న. ఇలా మీ నుంచి మీ ఇండియా నుంచి వచ్చే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ నుంచి అయితే మాకు ఇట జీతాలు తగ్గిస్తూ మీరైతే ఒక చట్టాన్ని తీసుకురావాల సర్కులర్ జారీ చేయాలని చెప్పి గల్ఫ్ దేశాల ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఒత్తిడి లేదు. కేవలం రిక్రూట్మెంట్ ఏజెన్సీలు విదేశీ కంపెనీల లాబీలకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి వెంటనే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆయన అయితే కోరడం జరిగిందన్న. మనం కూడా అయితే కేంద్ర ప్రభుత్వానికి అయితే తెలియజేస్తాం, ఇండియాలో బతకలేక మేమైతే గల్ఫ్ దేశాలకు వచ్చి నానా కష్టాలు పడి మా యొక్క కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నాం. ఆ యొక్క పోషించుకుంటూ ఉన్న దాంట్లో కూడా మీరు కట్ చేసుకుంటే, అలాగే మేము చూసుకుంటే విదేశీ మారక ద్రవ్యం అని చెప్పి మా యొక్క డబ్బుల్లో ట్రాక్స్ రూపంలో అయితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్తాన్ని అయితే చెమట రూపంలో కష్టపడి మేము చిందిస్తూ ఉన్న డబ్బు ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఇప్పుడు కోత విధించడం ఎంతవరకు సమంజసమని చెప్పి చాలా మంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారన్న. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్ ఎంబసీలు ఏ విధంగా స్పందిస్తాయి అంటే పెద్ద క్వశ్చన్ మార్కే ఉందన్న. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్ ఎంబసీలు అయితే ఎప్పుడూ ఫెయిల్ అయ్యాయని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. దీనిపై కూడా వాళ్ళు స్పందించే అవకాశం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామన్నా, ఇప్పుడైతే మందా భీమరెడ్డి గారు అయితే దీని గురించి రాజకీయ నాయకులతో అందరితో అయితే చర్చలు జరుపుతూ ఉన్నాం. దీనిపై భవిష్యత్తులో ఎటువంటి సమాచారం వస్తుందో మనం ఏది చూద్దామన్నా, ఇది ఎంతవరకు నిజం అనేది అయితే మనం భవిష్యత్తులో అయితే చూద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.